థియరీ టాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 72వ ఎపిసోడ్ పై నా విశ్లేషణ ఇది. రవి నా బిహేవియర్ బ్యాడ్ అనడం నాకు నచ్చలేదని సన్నీ అన్నాడు. గేమ్ పరంగా కాజల్ మీద ట్రస్ట్ లేదని కాజల్తోనే స్వయంగా మానస్ అన్నాడు. కాజల్ కన్నింగ్ అని రవి అని మాస్టర్ మాట్లాడుకున్నారు. సన్నీ సిరికి షన్నుకు సారీ చెప్పడం లేదంట అని రవి అన్నాడు. అని మాస్టర్ ఆనకొండని, రవి గుంటనక్కని, సిరి కట్లపామని, షన్ను నల్ల ఫాక్స్ అని, నేను చింపాజీ అని సన్నీ కాజల్తో అన్నాడు. అని మాస్టర్ డ్రోన్ దగ్గర నిలబడి అందరినీ తెలుగులో మాట్లాడమని అడగాలని కెప్టెన్ రవి పనిష్మెంట్కి చెప్పాడు. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటగా రవి సన్నీని కాజల్ని నామినేట్ చేశాడు. నన్ను ఫేక్ అన్నందుకు సన్నీని, సన్నీని ప్రొవోకేట్ చేసినందుకు, ఆ డ్రామా ఇంకా కంటిన్యూ చేస్తున్నందుకు కాజల్ని నామినేట్ చేస్తున్న రవి చెప్పాడు. తర్వాత షన్ను, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతే గొడవలు తగ్గుతాయని కాజల్ నామినేట్ చేస్తున్నాను చెప్పాడు. తర్వాత ప్రియాంక నామినేషన్ సమయంలో కానీ తర్వాత కానీ ఓట్స్ లూజ్ అవుతుందని కోపంలో, అది మంచి పద్ధతి కాదని ప్రియాంక నామినేట్ చేస్తున్నానని షన్ను చెప్పాడు. తర్వాత మానస్ షన్నును అని మాస్టర్ని నామినేట్ చేశాడు. అజంప్షన్స్తో షన్ను మాట్లాడుతున్నందుకు షన్ను నామినేట్ చేస్తున్నానని, అని మాస్టరు నాతో ఐ కాంటాక్ట్ లేదని అన్నందుకు బాగా హట్ అయ్యానని, అందుకే అని మాస్టర్ నామినేట్ చేస్తున్నానని మానస్ చెప్పాడు. తర్వాత శ్రీరామ్ సన్నీని మానస్ నామినేట్ చేశాడు. సన్నీ టాస్క్లు ఎక్కువగా హైపోర్ అవుతున్నందుకు, టంగ్ లూజ్ అవుతున్నందుకు సన్నీ నామినేట్ చేశానని చెప్పాడు. మానసును సన్నీ అన్న మాటని టాస్క్లో వినలేదని మానస్ అన్నందుకు మానస్ నామినేట్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. తర్వాత కాజల్ అని మాస్టర్ను షన్నును నామినేట్ చేసింది. అని మాస్టర్ నా వల్ల నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని అన్నందుకు, అని మాస్టర్ నన్ను విక్రయించడం నాకు నచ్చలేదని, అందుకే అని మాస్టర్ నామినేట్ చేస్తానని చెప్పింది కాజల్. షన్ను నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఇంట్లో గొడవలు తగ్గుతాయని అన్నందుకు షన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పింది కాజల్. తర్వాత సిరి ప్రియాంకను కాజల్ను నామినేట్ చేసింది. కెప్టెన్సీ టాస్క్లో ప్రియాంక ఫెయిల్ అవున్నందుకు, మానస్ గేమ్ కూడా ప్రియాంకే ఆడుతున్నందుకు ప్రియాంక నామినేట్ చేస్తున్నానని సిరి చెప్పింది. కాజల్ లాస్ట్ వీక్ నన్ను సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసినందుకు ప్రతిగా ఈ వారం కాజల్ నామినేట్ చేస్తున్నానని సిరి చెప్పింది. తర్వాత ప్రియాంక షన్నును సిరిని నామినేట్ చేసింది. ఓట్స్ లూజ్ అవుతున్నానని షన్ను అన్నందుకు షన్నును, మానస్ గేమ్ కూడా నేను ఆడుతున్నానని సిరి అన్నందుకు సిరిని నామినేట్ చేస్తున్నానని చెప్పింది ప్రియాంక. తర్వాత సన్నీ శ్రీరామును సిరిని నామినేట్ చేశాడు. శ్రీరామ్ టాస్క్లో నేను ట్రిగ్గర్ అవుతున్నానని అన్నందుకు శ్రీరామ్ నామినేట్ చేస్తున్నానని, సిరి కెప్టెన్సీ టాస్క్లో బాల్ వేయకుండా నన్ను అడ్డుకున్నందుకు ప్రతిగా సిరి నామినేట్ చేస్తున్నానని చెప్పాడు సన్నీ. అని మాస్టరు మానస్ను కాజల్ను నామినేట్ చేసింది. మానస్తో ఐ కాంటాక్ట్ లేనందుకు మానస్ను, తర్వాత కాజల్తో 90 వైబ్స్ ఫస్ట్ నుంచి ఉన్నందుకు ప్రతిగా కాజల్ నామినేట్ చేస్తున్నానని చెప్పింది అని మాస్టర్. తర్వాత అని మాస్టర్ చివరిగా థ్యాంక్ యూ చేసి, నువ్వు అనుకుని నువ్వు చెప్పింది కరెక్టు అని డ్యాన్స్ కూడా చేసింది. ఈ ప్రకారంగా 11వ వారం షన్ను, సిరి, శ్రీరామ్, అని మాస్టర్, ప్రియాంక, మానస్, కాజల్ మరియు సన్నీ నామినేషన్లకు వచ్చారు. మరి ఈ సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ హైలైట్స్కి చెప్పుకోవాలంటే, కెప్టెన్ రవి తప్ప మిగిలిన 8 మంది నామినేషన్లకు వచ్చారు. హౌస్ మొత్తం 3 గ్రూపులుగా విడిపోయిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. షన్ను సిరి ఒక గ్రూపుగా, సన్నీ మానస్ ప్రియాంక కాజల్ మరో గ్రూపుగా, శ్రీరామ్ రవి అని మాస్టర్ ఒక గ్రూపుగా క్లియర్గా డివైడ్ అయిపోయారు. షన్ను గ్రూపు రవి గ్రూపు ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో ఉన్నట్లుగా నాకు అనిపించింది. ప్రతి గ్రూపుకు చెందిన హౌస్మేట్ ఇతర గ్రూపుల హౌస్మేట్స్ను మాత్రమే నామినేట్ చేశారు. కాజల్ 4 ఓట్లతో, షన్ను 3 ఓట్లతో, సన్నీ ప్రియాంక అని మాస్టర్ మానస్ సిరి ఒక్కొక్కరు 2 ఓట్లతో, శ్రీరామ్ 1 ఓటుతో నామినేషన్లోకి వచ్చారు. సన్నీ హౌస్మేట్స్ను జంతువులతో పోల్చి చెప్పాడు. కాజల్ తనను నామినేట్ చేసిన వారితో క్లారిటీ ఇచ్చేందుకు కాకుండా తన యాక్షన్స్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో అవసరానికి మించి వాదనలు పెట్టుకుందని నా అభిప్రాయం. గత 10 వారాలుగా హౌస్లో స్క్రీన్ స్పేస్ కోసం తహతహలాడుతున్న కాజల్ అదే పని తాను నామినేషన్లోను కొనసాగించి తాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే ప్రయత్నం చేసిందని నా అభిప్రాయం. సన్నీ శ్రీరామ్ కాన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సన్నీ దూకుడు మాటలకు సన్నీ స్టైల్లో శ్రీరామ్ ఆన్సర్ ఇవ్వడం రాబోయే వారాల్లో హౌస్లో జనరేట్ కాబోయే హీట్కు ముందస్తు సూచనగా నాకు అనిపించింది. ప్రియాంక తనను నామినేట్ చేసిన షన్ను సిరిని నామినేట్ చేసి తన గేమ్ను ఫర్దర్ బెటర్ చేసుకునే ధోరణికి బదులుగా తాను తన గేమ్ ఆడుతున్నానని తనను డిఫెండ్ చేసుకుంది. సిరి 4 మాస్కులతో హౌస్లో ఉందని కాజల్ కామెంట్ చేయడం, కాజల్ ఇతర హౌస్మేట్స్ గేమ్ను అబ్జర్వ్ చేస్తూ తాను తన గేమ్ ఆడడం మర్చిపోతున్నానని మరోసారి స్పష్టమైంది. హౌస్మేట్ సంఖ్య తగ్గుతున్న కొద్దీ చిన్న చిన్న విషయాలే హౌస్లో హార్మోని దెబ్బతీస్తున్నాయని నాకు అనిపిస్తుంది. నామినేషన్ సమయంలో అని మాస్టర్ విక్రీంతలు, డ్యాన్సులు, కాజల్ అవసరానికి మించిన వాదనలు కొంత పరిధి దాటి ఉన్నాయని నా అభిప్రాయం.
ఏ ఒక్క హౌస్మేట్ ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూను యాక్సెప్ట్ చేసి ఆ హౌస్మేట్తో కనెక్షన్ పెంచుకున్న కోరిక కనపరచలేదు. నామినేషన్లో ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ను టార్గెట్ చేసుకున్నట్లుగా నాకు అనిపించింది. ఇది నా విశ్లేషణ. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరిగా ప్రెస్ చేయండి. మీ కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ జ్ఞానం గారు శ్రీహరి.